తెలుగు ఆడియో నవల హబ్ ఛానల్కి స్వాగతం. చిత్తారెడ్డి సూర్యకుమార్ గారు రచించిన ఉలపల్లకి అనే నవలను చదువుతున్నాను. చల్లని గాలి, మంచు లాంటి చల్లని గాలి వచ్చి తనను చుట్టివేసిన చేతులపై మెడపై వెంట్రుకలు నిక్కలబొడుచుకున్నా భయపడలేదు. మనిషి మాంసం కాలుతున్న కారు వాసన వస్తున్నా బెదిరిపోలేదు. ఎదర ఉన్న వారి బలాబలాలు అంచనా వేస్తున్నాడు. ఎవరు పంపితే వచ్చారో, స్నేహితులు తనతో పని ఉండి వచ్చినటువంటి వారు మంత్రం కాదు మాత్రం కాదు. తన కుక్కలకు సేగ చేద్దాం అనుకుంటూ ఉండగా బుజ్జి తల్లి ఒక్కో అడుగు వేసుకుంటూ వచ్చి పక్కన నిల్చుంది. తల ఎగురవేసింది. ఆ పిలుపు కోసం ఎదురు చూస్తున్నట్టుగా రోసయ్య వచ్చి నాగలింగప్ప తల పట్టుకున్నాడు. ఎంతో ప్రీతిగా, మరెంతో ఇష్టంగా, రుచికరమైనటువంటి విందు భోజనం ముందు ఉన్నట్టుగా వారి నోటి చివరల నుండి సొల్లు కారుతోంది. ఆ స్పర్శకు నాగలింగప్ప శరీరం గగురు పొడిచింది. అతనిని విదిలించలేకపోయాడు. అయినా తన విశ్వాసమైన కుక్కలు ఇంతసేపు ఏమి చేస్తున్నట్టు కళ్ళు తిప్పి చూశాడు. ఆశ్చర్యం, నాలుగు కుక్కలు భయపడ్డట్టు నేల కంటుకొని పోయి ఉన్నాయి. కళ్ళు సగం మూసి తోక ముడుచుకొని యజమాని సెలవిస్తే తమ గదిలోకి పోయి నిద్రపోవాలన్నట్టుగా ఉన్నాయి. వారిపై బడమన్నట్టుగా నోరెత్తాడు. స్వరం కీచుమంది. అంటే తను భయపడుతున్నాడు. నడుం బిగుసుకుపోయింది. బుజ్జి తల్లి ఒక అడుగు వాటి వైపు వేసింది. అవి కుయ్యోమంటూ వెనక్కు వణికిపోతూ వెళ్లడం చూశాడు. నాగలింగప్ప అటు ఇటు చూసి బుజ్జి తల్లి గోడకు వేలాడుతున్న పిడివాకు తీసుకుని వచ్చి నాగలింగప్ప ఛాతీపై గుచ్చి అరటి ఆకును మధ్యగా చీలుస్తున్నట్టుగా చీల్చింది. ఛాతీ కోసినటువంటి నొప్పి తెలియలేదు. బోర వీలు చీలుస్తుంటే ఆశ్చర్యంతో నాగలింగప్ప కళ్ళు విచ్చుకున్న జివ్వుమనే రక్తం ముఖంపై పడింది. వెచ్చగా జిగటగా తన రక్తం తన నోటిలోకే కారుతోంది. కండరాలు బాధతో గిజగిజలాడుతున్నాయి. ప్రాణం గజగజ వణికింది. లబ్ డబ్ అని కొట్టుకుంటున్న నాగలింగప్ప గుండెను బయటకు చిందినటువంటి రక్తాన్ని చూస్తున్న బుజ్జి తల్లి నాలుగతో పెదాలు తలుపుకుంటోంది. అప్పుడు నాగలింగప్పకు అర్థమైంది, ఆ పిల్ల ఎవరో కాదు, కిల్లర్ భూతనాథ్. చనిపోయి ఆ పిల్లలో ఉండి పగ సాధించుకున్న వచ్చాడు. మరి పక్కవాడు వాడి శిష్యుడే ఉండొచ్చు. కాలిపోయిన వాళ్లలో వాడొకడే ఉండాలి. భూతనాథును కిరాయి కిల్లర్గా బతకనిస్తూ తన డబ్బు కింద అంచిపెట్టి ఉండవలసింది. వాడిని చంపి పైశాచిక శక్తులను ఇచ్చి తను నిస్సహాయుడైపోయాడు. తొందరపడి తన ప్రాణం మీదకే తెచ్చుకున్నాడు. భూతనాథ్ అదే బుజ్జి తల్లి తన గుండెపై చెయ్యి వేసి లాగుతోంది. ఆ స్పర్శ బాధతో రెపరెపలాడుతున్న ప్రాణం ఆరిపోయింది. శరీరంతో బంధాలు తెంపుకొని ప్రాణం ఎగిసిపోయింది. రోసయ్య నాగలింగప్ప తలను మొండెం నుండి బొమ్మతలను పిల్లవాడు వేరు చేసినట్టుగా పీకేశాడు. కొబ్బరికాయను పగలగొట్టినట్టుగా నేలకేసి కొట్టాడు. బుజ్జి తల్లి నాగలింగప్ప గుండెల్లో ఉన్నటువంటి రక్తాన్ని పీలుస్తూ గెంతుతోంది. చెట్టుపై పంగలో ఉన్నటువంటి గుడ్డగుప లోపల కనిపిస్తున్నటువంటి ఈ అద్భుతమైన భయంకరమైన దృశ్యాన్ని తదేకంగా చూస్తోంది. ఆ రాత్రి నాగలింగప్ప దొర ఇంట్లో అలా తెల్లవారింది. ఆ రాత్రి డాక్టర్ మనీష్ ఎస్పీలు కళ్ళు రెప్పవాల్చలేదు. అంతా బిజీగా గడిచిపోయింది. జీపుల్లో వ్యానుల్లో పోలీసులు తూనిగల్లాగా గల్లీ గల్లీ తెల్లవారే వరకు తిరుగుతూనే ఉన్నారు. ప్రజలను హెచ్చరిస్తూనే ఉన్నారు. అంతా బందోబస్తు చేసి స్టేషన్కు కూర్చున్నారు. ఇంత ఏర్పాటు చేసిన మనిషికి అసహనంగా ఉంది. ఏదో చేయాలి. ఏం చేయాలి? సందిగ్ధం. అంతలో ఫోన్ మోగింది. ఎస్పీ తీసుకున్నాడు. అవతల స్త్రీ, డాక్టర్ మనిషి ఉన్నారా అని అడిగితే గమ్మత్తుగా నొసలేగరవేస్తూ, డాక్టర్ మా డిపార్ట్మెంట్ కంటే మీ డిపార్ట్మెంట్ యాక్టివ్గా ఉన్నారు, మీరు ఎక్కడ ఉన్నారో పట్టేశారు అంటూ రిసీవర్ ఇచ్చాడు. నేను ఎక్కడ ఉంటానో చెప్పి వస్తాను. ఎమర్జెన్సీ కేసులు వచ్చినప్పుడు నా అవసరం ఎప్పుడైనా రావచ్చు అని చెప్తూ, హలో రోజా అన్నాడు మనీష్. కారు యాక్సిడెంట్లో గాయాలు తగిలిన వారిని తీసుకుని వచ్చి ఇంటర్నల్ బ్లీడింగ్ ఇంజరీస్ ఉన్నాయేమోనని అబ్జర్వ్ చేయడానికి పక్కనున్నటువంటి స్పెషల్ వార్డులో ఉంచారు. వాళ్ళు వాళ్ళ డ్రైవర్ను తాగాడని తిడుతున్నారు. అతనేమో నేను తాగలేదు, ఎదురుగా లారీ రాంగ్ సైడ్లో స్పీడ్గా వస్తూ ఉంటే పక్క తప్పుకున్నాడు, రోడ్డు దిశ దాటుతూ ఉంటే లారీని ఢీకొనేవాళ్ళం. మీ అదృష్టం, నా అదృష్టం బాగుంది. లారీని ఓ చిన్న నెల నడుపుతోంది. పక్కన ఒకరు కాకి బట్టలతో కూర్చుని ఉన్నాడు. ఒక శవం సగం బయటకు వేలాడుతూ ఉంది అని చెప్తున్నారు. తాగి పేలుతున్నాడని అందరూ అనుకుంటున్నారు. కానీ అతని మాటలు వింటూ ఉంటే రోజా చెప్పిన విషయాలు వింటూ, రోజా ఆ లారీ ఎటువైపు వెళ్ళిందో కనుక్కున్నావా? ఆ డ్రైవర్ చెప్పిన దాన్ని బట్టి చూస్తే లారీ భూతానగర్ వైపుకు వెళ్ళినట్టుంది. రోజాకు థ్యాంక్స్ చెప్పి ఫోన్ పెట్టేశాడు. ఎస్పీకి అంతా చెప్పి వెంటనే భూతనగర్కి బయలుదేరమని తొందర చేశాడు.
తాగిన కార్ డ్రైవర్ ఏదో చెబితే దాన్ని పట్టుకుని ఈ డాక్టరు ఈ రాత్రికి రాత్రే బయలుదేరమంటున్నాడు. 7 సంవత్సరాల పిల్ల కార్ డ్రైవ్ లారీ డ్రైవ్ చేయడం ఏంటి? లారీలో నుండి శవం వేలాడడం ఏంటి? కాసేపు తనకి పిచ్చో దయ్యమో పట్టేలా ఉందని అనుకుంటూ ఉండగా మీరు రాకుంటే మేమైనా వెళ్ళవలసి ఉంటుంది అన్నాడు డాక్టర్ మనీష్. ఆలే పదండి అంటూ అప్పటికప్పుడు వ్యాన్ నిండా పోలీసులతోటి తగిన బందోబస్తుతో బయలుదేరారు. కారులో తమతోటి కృష్ణమూర్తిని ఎక్కించుకున్నాడు మనీష్. తెల్లవారుజాముకు భూతనగర్ నుండి చేరుకున్నారు. నేరుగా పోలీస్ స్టేషన్కు వెళ్లారు. డ్యూటీలో ఉన్న రైటరు సెల్యూట్ చేశాడు. వెంటనే ఇన్స్పెక్టర్ రప్పించి, ఇన్స్పెక్టర్ గారు ఈ మధ్య మీ జ్యుడిషియల్లో ఏమైనా మర్డర్స్ జరిగాయా అడిగాడు మనీష్. ఇన్స్పెక్టర్ ఎస్పీ వైపు చూశాడు. చెప్పమన్నట్టుగా తలుపాడు ఎస్పీ. ఏమీ రిపోర్ట్స్ లేవు సార్. ఇన్స్పెక్టర్ గారు ఫిర్యాదుల విషయం వదిలేయండి. మీకు తెలియని విశేషాలు ఉండవు. మీ మధ్యలో జరిగిన ఏవైనా విశేషాలు, మీ దృష్టిలో అనుమానించదగినటువంటి విశేషాలు ఏమైనా చెప్పండి. ఇన్స్పెక్టర్ ఆలోచనలో పడ్డట్టు కాసేపు మౌనం వహించి, మర్డర్స్ ఏమి జరగలేదు కానీ అగ్ని ప్రమాదం జరిగింది. ఇల్లు నేలమట్టం అయిపోయింది. అది యాక్సిడెంటా లేక ఎవరైనా కల్పించిన ప్రమాదమా? అందులో ఎవరూ లేరా? ఉండొచ్చు లేకపోవచ్చు. తాగిన వాళ్ళెవరో ప్రమాదవశాత్తు చేసి ఉండొచ్చు. ప్రత్యేకంగా ఏమి రిపోర్ట్స్ రాలేదు. ఇన్స్పెక్టర్ గారు, మీరు రికార్డులో ఎక్కించిన విషయాలు నాకొద్దు. మీ స్వంత అభిప్రాయాలు, మీరు ఇచ్చే సమాచారం నాకు ఎంతో అవసరం, ఉపకరిస్తుంది ప్లీజ్. బతిమలాడుతున్నట్టుగా అడిగాడు మనీష్. కాసేపు తట్పటాయించి, సార్ అగ్ని ప్రమాదంలో కాలిపోయింది భూతనాథ్ అనే కేడి ఇల్లు. ఆ రాత్రి వాడి ముఠా ఉన్నారని తెలిసింది. వాడు ఒక కిరాయ్ కిల్లర్. వాళ్ళ పాపం పండింది. అలా కాలిపోయారని ఊళ్ళో వాళ్ళు పీడ వదిలినట్టుగా సంతోషించారు. మాకే రిపోర్టు రాలేదు. యాక్సిడెంటా? వాడి విరోధులు ఎవరైనా ఆ పని చేసి ఉండొచ్చా? ఎవరు డబ్బిచ్చి ఎవరిని చంపమన్నా వాడు చంపేస్తాడు. వాడికి శత్రువులు వాడు చంపేస్తాడు. వాడికి శత్రువులు ఎవరు, ఎందరో పెద్ద మనుషులందరికీ వాడు కావలసిన వాడు. మీ ఊరిలో పెద్ద మనుషులు నాగలింగప్ప ద్వారా మకుటం లేని మహారాజు. మనీష్ ఆలోచనలో పడ్డాడు. మంటల్లో కాలిపోయిన భూతనాథు, వాడి అనుచరులు పిశాచాలే బుజ్జితల్లిని రోసయ్యను పట్టేశారు. అందుకని బుజ్జితల్లి రోసయ్య వద్ద ఆ తపన, భరించలేని మాంసం కాలుతున్నటువంటి వాసన. మరికొంతమంది బలి కాకముందే వాడిని పట్టుకోవాలి, ఆ దుష్టాత్మలను వదిలించాలి. ఇంతలో బీట్ కానిస్టేబుల్ ఒకరు ఒక గంట క్రితం లారీ స్పీడ్గా కంట్రోల్ లేనట్టుగా నాగలింగప్ప ద్వారా తోటవైపు వెళ్ళడం చూశానని చెప్పాడు. వెంటనే లేచి హడావిడిగా అందరూ నాగలింగప్ప ద్వారా తోటకు బయలుదేరారు. బాగా తెల్లవారింది. దూరాన 4-5 గద్దలు ఆకాశంలో రౌండ్స్ కొడుతున్నాయి. మనీష్ బుగిటి ముడిచి సాలోచనగా ఆ గద్దల వైపు చూస్తూ కానుపోనిచ్చాడు. తోటమాలికి మెలకు వచ్చింది. తెల్లగా తెల్లవారినట్టుగా అయింది. దొర పొద్దున్న ఊరికి వెళ్తానన్నాడు. గబుక్కున లేచి తల కింద ఉన్నటువంటి గుడ్డ తీసుకుని తలకు చుట్టుకుంటూ బయటకు వచ్చి దొర గది వైపు చూశాడు. కిటికీలు తలుపులు తెరిచే ఉన్నాయి. దొర ఇంకా కిందకు దిగలేదు. అమ్మయ్యా అనుకుంటూ కాస్త ముందుకు వచ్చాడు. అప్రయత్నంగా అతని దృష్టి చెట్టుపై ఉన్న గుడ్లగూబపై పడింది. అది కదలక మెదలక దీర్ఘంగా ఏకాగ్రతగా లోపలికి చూస్తోంది. అదేదో సంబరంగా లోపల జరుగుతున్నదేదో దానికి తన్మయత్వం కలిగిస్తుందని అనిపించింది. ఇష్ అన్నా పోలేదు, ఉష్ అన్నా పోలేదు. తోటమాలికి లోపల ఏం జరుగుతుందో చూడాలనిపించింది. మెల్లిగా మెట్లెక్కి తల సారించి చూశాడు. లోపల దృశ్యం చూసి గడ్డ కట్టుకుపోయాడు. రోసయ్య నాగలింగప్ప తలను లాగే ప్రయత్నంలో ఉన్నాడు. బుజ్జితల్లి వేడివేడి రక్తాన్ని గుండె నుండి పీలుస్తోంది. తోటమాలి అక్కడ జరుగుతున్నది ఏదో గ్రహించి పిచ్చిగా కేకలేస్తూ మెట్లపై పడి లేస్తూ పరిగెత్తసాగాడు. వాడు వేసిన కేకకు గుడ్డగూప ఉలిక్కిపడి అటు చూసింది. వాడు పరిగెత్తిపోతున్నాడు. వాడి కేకలు ఊళ్ళో వారు వింటారు, ఇక్కడికి వస్తారు అని అనుకున్నట్టుగా శబ్దం లేకుండా వెళ్ళి వాడి తలను తనింది. తలగుడ్డ ఊడిపోయింది. వాడు ఇంకా అరుస్తూ పరిగెడుతూ ఉన్నాడు. గేటు దాడుతున్నాడు. వాడు బయటకు పోకూడదు. అది వచ్చి వాడి తలపై కూర్చుంది. వాడి అయిన ముక్కుతో పదే పదే అతని ముఖాన్ని పొడవసాగింది. వాడు ముఖానికి రెండు చేతులు అడ్డు పెట్టుకుని పిచ్చిగా కేకలు వేస్తున్నాడు. అప్పుడే అక్కడికి చేరుకున్నటువంటి మనీష్ ఆ కేకలను బట్టి ఆ దిక్కుగా కారు స్పీడ్గా పొనిచాడు. కారు దిగారు. ఎస్పీ గురి చూసి ఆ తోటమాలి తలపై ఉన్నటువంటి గుడ్డగూపను కాల్చాడు. అది పీచ్మని శ్వాస లేని మనిషి అరిచినట్టుగా అరుస్తూ పడిపోయింది. తోటమాలి ముఖం అంతా మేకు పెట్టి సూర్తితో కొట్టినట్టుగా రక్తంతో తడిసిపోయింది. వాడు చెయ్యెత్తి నాగలింగప్ప గది వైపును చూపిస్తూ స్పృహ తప్పి పడిపోయాడు. పోలీసులు వెనక తుపాకులు పట్టుకుని రాగా మనీష్ ఎస్పీలు ముందుకు పరిగెత్తారు. మనీష్ రావడం 1-2 నిమిషాలు ఆలస్యమై ఉంటే బుజ్జితల్లి రోసయ్యలు కంటికి కనిపించకుండా మాయమయ్యిపోయేవాళ్ళు. వీళ్ళు పరిగెత్తి వస్తూ ఉండగా వాళ్ళిద్దరు మెట్టు దిగిపోతున్నారు. బుజ్జితల్లి చివరి మెట్టుపై నిల్చుని ఉండి
వెనక బంటులాగా రోసే దిగిపోతున్నాడు. వాడి చేతిలో పగిలిపోయినటువంటి నాగప్ప తల ఉంది. వారిద్దరిని చూసిన వారి గుండెలు అవసిపోక మానవ్ రక్తంలో స్నానం చేసినట్టుగా బుజ్జి తల్లిని చూసి కృష్ణమూర్తి తల్లి అంటూ ముందుకు పోబోతూ ఉంటే మనీష్ చప్పును చేయి పట్టుకున్నాడు. ముందుకు వెళ్ళి వాళ్ళను పట్టుకోవడానికి ఎవరికీ ధైర్యం చాలలేదు. అంత దూరంలో నిల్చుండిపోయారు. వారి పిరికితనం గుర్తించి బుజ్జి తల్లి రోసయ్య వైపు చూసి తలెగరవేసి పరుగుదీసింది. బుజ్జి తల్లి వెనక రోసయ్య పరుగెత్తిపోతూ ఉంటే ఎస్పీ గాలిలో పిస్తోల్ పేల్చి ఆగండి లేకపోతే కాల్చిస్తాను అంటూ గురి చూసి కాల్చిపోతూ ఉంటే మనీష్ ఆ చేతిని పట్టుకుని ఎస్పీ గారు ఆ పని మాత్రం చేయకండి, వారిని పట్టుకోవాలి, ప్రాణానికి హాని కలగకూడదు అని అరుస్తూ జింకలా ముందుకు పరిగెట్టాడు. అతని వెంట కృష్ణమూర్తి ఎస్పీ క్షణం తటపటాయించి అడుగు వెనకనున్నటువంటి సిబ్బందికి సైగ చేశాడు. అవసరమైతే ఆ పిచ్చివాడిని కాల్చేయమని చెప్పి వెనుకగా తాను వెళ్ళాడు. గాలిలో ప్రయాణించేటటువంటి ప్రేతాలను పట్టుకోవడం సాధ్యమా? ఈ తోట కనుమరుగైతే పట్టుకోవడం కష్టంగా కావచ్చు. ఈ లోపల మరికొందరు ఆహుతైపోతారు. పరిగెడుతున్న మనీష్ కుర్ర చాలా పదనంగా పనిచేస్తోంది. ఎలాగైనా ఏమార్చి వాడిని పట్టుకోవాలి. భూతనాథ్ అని గట్టిగా పిలిచాడు. బుజ్జి తల్లి ఆశ్చర్యంగా వెనక్కు చూసిందే కానీ పరిగెత్తుతూనే ఉంది. ఆ క్షణం ఈ ఫెన్సింగ్ చుట్టూ కందకంలాగా తవ్వి ఉన్నటువంటి గోతిలో పడిపోయింది బుజ్జి తల్లి. నాయకుడు వెనకే వస్తున్నటువంటి రోసయ్య కూడా కందకంలోనికి దూకాడు. కందకాన్ని చుట్టుముట్టారు పోలీసులు. గొలుసులతో బంధించి తెస్తున్నటువంటి 10 మంది మగవాళ్ళని ఒక్క ఊపుతోటి ఊపేసింది బుజ్జి తల్లి. గుర్రుమంటోంది, మూడుగుతోంది. ఆ స్వరం బుజ్జి తల్లిది కాదు, పశువు లాంటి మగవాడి స్వరం అని విని కృష్ణమూర్తి అదిరి పడిపోయాడు. బీభత్సంగా భయపడిపోయాడు. దెయ్యాలున్నాయని, అవి మనుషులను పట్టి బీభత్సం చేస్తాయని నమ్మని ఎస్పీ కూడా వింతగా చూశాడు. నాగలింగప్ప శవాన్ని, నాగలింగప్ప డ్రైవర్ శవాన్ని, బుజ్జి తల్లి వచ్చినటువంటి లారీ డ్రైవర్ శవాన్ని పోస్ట్ మార్టం పంపారు. తోటమాలికి వైద్య సహాయం ఏర్పాటు చేశారు. వీళ్ళని పట్టుకోవడానికి సహాయపడినటువంటి మనిషికే ఆ కేసు విషయాన్ని వదిలినట్టు, ఇప్పుడు ఏం చేయాలి మీరే సలహా చెప్పండి అని అడిగాడు ఎస్పీ. అప్పుడు వీళ్లకు చేయవలసింది భూత వైద్యం. ఓ, దానికే క్షణాల మీద పిలుచుకొస్తాను అని ఆ పక్కన ఉన్నటువంటి కానిస్టేబుల్ అన్నాడు. భూతనాథ్ బతికున్నప్పుడు రాక్షసుడిగా బతికాడు, చచ్చి అంతకంటే బలవంతుడయ్యాడు. అలాంటి వాడిని వదిలించాలంటే అంతకంటే శక్తివంతుడు, దైవబలం ఉన్న వానికే సాధ్యం. అలాంటి వాడితోని వైద్యం చేయించాలి, లేకుంటే వదిలిపోయినట్టే పోయి అలా భ్రమింపజేసి ఆదమరిచి ఉన్నప్పుడు మళ్ళీ విజృంభించే ప్రమాదం ఉంది. అలాంటి కిరాతకులను చంపి లేదా ఉరితీసి సరైనటువంటి శిక్ష విధించాలని అనుకుంటారు. సంఘానికి పట్టినటువంటి చీర పురుగుల్ని తొలగించామనుకుంటారు. కానీ హంతకులను, కిరాతకులను ఉరిశిక్ష వేస్తే మరీ ప్రమాదంగా తయారవుతారు. అలాంటి వారిని ఆజన్మాంత ఖైదీలుగా ఉంచడం మంచిది అని అనుకున్నటువంటి మనీష్ నారాయణరావు గారిని పిలిపించమని చెప్పాడు. చిరంజీవి చెప్పినటువంటి ఊరు చెప్పి ఆ ఊరికి వెళ్ళడం రావడం ఆలస్యం అవుతుంది. మీరు ఇక్కడ నుండి మెసేజ్ పంపి వారిని వెంట పెట్టుకుని రమ్మని, అక్కడ మీ వారికి రిక్వెస్ట్ చేయమని సలహా ఇచ్చాడు. సాధ్యమైనంత త్వరగా వైద్యం చేస్తే మంచిదని కూడా సలహా ఇచ్చాడు మనీష్. రోసయ్య అలసిపోయినట్టు ఏమీ గొడవ చేయకుండా పడుకున్నాడు. అయినా లాఠీలు తుపాకులు పట్టుకుని కాపలా ఉంటే అతని దగ్గరగా ఎవరు వెళ్తారు? సైకియాట్రిస్ట్ వచ్చి బుజ్జి తల్లిని, రోసయ్యను పరీక్షించి ఏవో మందులు రాసి ఇచ్చి వెళ్ళాడు. ఆ డాక్టర్తో పాటు వెళ్ళినటువంటి మనీష్ రోసయ్యను పరీక్షిస్తూ పర్సన్ను గమనించాడు. ప్రాచీన ఆయుర్వేద విజ్ఞానంలో నాడీ పరీక్ష అతి ముఖ్యమైనది. నాడి కొట్టుకునే విధానాన్ని బట్టి రోగ నిర్ణయం చేస్తారు. నాడి చలనం రోగ నిర్ణయానికి ఎంతో ఉపయోగపడుతుంది. ఆయుర్వేద గ్రంథాల్లో 600 రకాల నాడీ చలనాలున్నాయి. చిరంజీవి చెప్పిన భూతనాడి, విద్యుల్లత నాడి గురించి డాక్టర్ పి భట్టాచార్య తను రాసినటువంటి వ్యాసంలో వివరంగా పేర్కొన్నారు. నాడి పరీక్ష ద్వారా మనిషిని ఆమోహించినటువంటి ప్రేతాత్మ ఎలాంటిదో అర్థమవుతూ ఉంది. రోసయ్య పల్స్ నార్మల్గానే ఉంది, కానీ నాడి కొట్టుకున్నప్పుడల్లా చలనం ఆగిపోయింది. మరికొన్ని క్షణాలకు తిరిగి చలనం మొదలైంది. 10 హార్ట్బీట్స్ అయినా మిస్ అయి ఉన్నాయి. సాలోచనగా సిరప్ అంకనం చేశాడు. అదేవిధంగా బుజ్జి తల్లి నాడి పట్టుకున్నాడు. రోజా చెప్పినట్టుగా కరెంటు తీగను పట్టుకున్నట్టు షాక్ కొట్టింది. దీర్ఘంగా బుజ్జి తల్లిని చూస్తూ ఉండిపోయాడు. మనస్సు అంతా భగవన్నామ స్మరణతో నిండిపోయింది. అతి మెల్లగా అడుగులు వేస్తూ వచ్చి కృష్ణమూర్తి పక్కన కూర్చుని భుజంపై చేయి వేశాడు. బుజ్జి తల్లి ఉన్నటువంటి భూతనాథు కళ్ళు అరమోడ్చి డాక్టర్ మనీష్ను చూస్తున్నాడు. నాగలింగప్పపై పగతోటి అక్కడకు వెళ్ళాడు, కానీ ముందుగా ఈ డాక్టర్ను చంపి
తన గుంపులోనికి చేర్చుకుని ఉండవలసింది. పొరపాటు జరిగింది. తన సంగతి కనుక్కోపోయినటువంటి రోజా దగ్గరకు వెళ్ళి డోసే ఉన్నటువంటి ప్రాంతం వెళ్ళాడు. మనిషిని ముందే చూసి ఉంటే ఆ సంగతి గ్రహించేవాడు. అయినా ఇప్పుడు వీడిని చంపాలి. వీడు పిరికివాడు కాదు, మానసికంగా బలహీనత లేనివాడు, పైగా దైవభక్తి ఉన్నవాడు. వాటి నుంచి వస్తున్నటువంటి తేజస్సు చాలా బలం చూపుతోంది. వాడిని బలహీనపరచాలి, దానికి కొంత సమయం కావాలి అని ఆలోచిస్తూ మీసాలు సవరించుకుంటున్నట్టుగా దూవుకుంటున్నట్టుగా బుజ్జితని మూతిపై చెయ్యి ఆడిస్తూ ఉంటే చిత్రంగా చూస్తూ ఉన్నాడు ఎస్పి. మనీష్ కృష్ణమూర్తి భుజంపై స్నేహితుడిలాగా చేయి వేసి తన వెంట తీసుకువెళ్ళాడు. భూతవైద్యుడు వచ్చే వరకు తన వద్దనే ఉండమన్నాడు. పొద్దు ఏటవాలింది. ఇన్స్పెక్టర్ వచ్చి నారాయణరావు గారు వచ్చారు. ఎస్పి గారు, మిమ్మల్ని రమ్మంటున్నానని చెప్పాడు. మనీష్ కృష్ణమూర్తికి ధైర్యం చెప్తున్నట్టుగా చూసి ఇద్దరు జీపులో కూర్చుని వెళ్లారు. వృద్ధుడైన నారాయణరావు తెల్లని పంచె జుబ్బా పైకండువా ధరించి అతి సామాన్యమైనటువంటి పల్లె రైతుల కుర్చీలో కూర్చుని ఉన్నాడు. రావలసిన వాళ్ళంతా వచ్చిన తర్వాత ఆయన తన కార్యక్రమాన్ని ప్రారంభించాడు. డాక్టర్ మనీష్ ఆయనకు అన్ని విషయాలు విస్తీకరించి ముందుగా రోసయ్యను ఉంచినటువంటి గది దగ్గర తీసుకువెళ్ళాడు. రోసయ్య ధీమాగా గోడకు చేరగిల పడి కూర్చున్నాడు. నారాయణరావు గారిని చూడగానే కొంగి పూసించినట్టుగా ముడుచుకుపోయి తల వంచేసుకున్నాడు. అక్కడ నారాయణరావు గారు ముగ్గులు వేయలేదు, నిమ్మకాయలు వంటించి పెట్టలేదు, నల్లకోడి రక్తం చిందించలేదు, పసుపు కుంకుమలు వాడలేదు, ధూమంతో గదిని నింపి వేపమండలతో రోసయ్యను చితకబాదలేదు. ఓం హ్రీం అంటూ గెంతులు వేస్తూ ఊగిపోలేదు. ఎవరిని ఏ విధంగానూ హడలుగొట్టలేదు, హంగామా అసలు చేయలేదు. లోలన జపం చేస్తూ నీ పేరేమిటి అన్నాడు. జగ్గు. జగ్గు, అమాయకుడిని హింసించక వెళ్ళిపో, నేను నారాయణరావుని చెప్తున్నాను. నెమ్మదిగా పలికిన ఆజ్ఞాపిస్తున్నట్టుగా ఉంది. ఉన్న పడంగా పొమ్మంటే ఎక్కడికి పోను, మరొక చోట దొరికేదాకా ఇక్కడే ఉండని, నీ కర్మ చొప్పున నీకు జరుగుతుంది, వెళ్ళు ఆజ్ఞాపిస్తున్నాను అంటూ తనతో తెచ్చుకున్న జలాన్ని చేతిలోనికి పోసుకుని మంత్రిస్తూ రోసయ్య తలపై చిలకరించాడు. రోసయ్య కెవ్వుమనడిచాడు. మంట మంట అంటూ లేచి చిన్నులు తొక్కుతూ పోతున్నా పోతున్నా పోయకు పోయకు కాల్చుకు అంటూ విరుచుకుపడిపోయాడు. స్పృహ తప్పిన రోసయ్యను ఎత్తి సరిగ్గా పడుకోబెట్టారు. అతని ముఖాన్ని పరీక్షగా చూసి నారాయణరావు గారు తృప్తిగా తలగొట్టారు. ఆ నిమిషంలో రోసయ్య ముఖంలో ప్రేతకలపోయి ప్రాణం ఉన్న మనిషిలాగా మామూలు ఉచ్ఛ్వాస నిశ్వాసాలు తీసుకుంటూ ఉన్నాడు. మనీష్ అతని నాడిని పరీక్షించాడు. పల్స్ కాస్త నీరసంగా ఉన్నా ఇంతకు ముందు వలె ఆగకపోయినా మామూలుగా నిర్విరామంగా కొట్టుకుంటూనే ఉంది. ఇప్పుడో అప్పుడో స్పృహ రావచ్చు, రాగానే వేడివేడిగా తాగేందుకు ఏమైనా ఇవ్వండి అని చెప్పి అక్కడి నుంచి బుజ్జితలి ఉన్న గదికి వరకు వాళ్ళు వెళ్ళారు. అల్లంద దూరంలోనే వీరి రాకను గమనించిన బుజ్జితల్లి పాము పొస కొట్టినట్టు ఊగిపోసాగింది. కృష్ణమూర్తి గబుక్కున్న మనీష్ చేయి పట్టుకున్నాడు. జాలిగా అతిచాలిగా చూశాడు మనీష్. నారాయణరావు బుజ్జితల్లిని చూశాడు. రోసయ్యతో మాట్లాడినట్టు మాట్లాడలేదు. జలాన్ని మంతించి బుజ్జితల్లిపై పోసాడు. బుజ్జితల్లి రోసయ్యలా మంటా మంటాని ఎగరలేదు. ఆ బాధను ఓచుకుంటున్నట్టుగా ముడుగుతూ, ఒరే కృష్ణమూర్తి, నీ కూతురు బతికి నీ కళ్ళ ముందు తిరగాలంటే ఈ ముసలాంటి చంపేరా అంటూ భూమిలో ఉన్న మృగంలా అరిచాడు. ఆ గొంతు ఆ మాటలు విన్న కృష్ణమూర్తి నేల కంటుకుపోయినట్టుగా ఉండిపోయాడు. బుజ్జితల్లిని ఆశ్రయించిన వాడు సామాన్యుడు కాదని నారాయణరావు గారు గ్రహించారు. జలం ఉన్న పాత్రను కింద ఉంచి రెండు చేతులు జోడించి ఇష్టదైవాన్ని ధ్యానిస్తున్నట్టుగా కళ్ళు మూసుకున్నాడు. ఒకటి రెండు నిమిషాలు గడిచాక కళ్ళు విప్పారు. ఆ వృద్ధిని కళ్ళల్లోని తేజస్సుకు అచ్చరి ఉందాడు మనీష్. ఆసక్తిగా నారాయణరావు గారిని చూస్తూ ఉన్నాడు. భూతనాథు, ప్రేతానిమైనటువంటి నీవు ఉండవలసిన చోటుకు వెళ్ళిపో, అధికార స్వరంతో అన్నా నారాయణరావు. ముసలోడా, నీవు నీ మంతపు నీళ్లు, నన్నేమీ చేయలేవు. నా గురువైనటువంటి సాతాను, ముందు నీ బలం ఎంత అంటూ వికటాట్టహాసం చేస్తూ అంత ఎత్తు ఎగిరి పడుతున్నాడు. కొత్తగా బలం పుంజుకున్న వాడిలాగా వాడిలా ఉత్సాహం పెళ్ళుబుగుతోంది. నారాయణరావు చేతులు చాపి ఏవో మంత్రాలు జపిస్తూ చేతులతో దేనినో విడిచినట్టుగా విడిచారు. ఎగురుతున్న బుజ్జితల్లి ఒక్కసారిగా బాధగా అరిచి కాలు పట్టుకుంది. ఆ కాలు కీలు విరుగునట్టుగా ఒక్క కాలుతో గుంటుతూ గుర్రుమని చూస్తోంది. మరొక్కసారి చేతితో గాలిలో విరిచినట్టుగా విరిచారు నారాయణరావు గారు. అయ్యో అయ్యో, నా కాళ్ళు విరిచేయకు అంటూ కింద పడి బాధకుంటోంది బుజ్జితల్లి. బుజ్జితల్లి పడే బాధను చూసి తట్టుకోలేక కృష్ణమూర్తి కన్నీరు మున్నీరుగా ఏడుస్తూ, తల్లి తల్లి అంటూ ఆక్రోశిస్తూ కళ్ళు మూసుకుని కూలబడిపోయాడు. మనీష్ అతన్ని సముదాయిస్తున్నాడు. కాళ్ళు విరిగిన పక్షిలాగా కింద పడినటువంటి బుజ్జితల్లి కొట్టుకొని కొట్టుకొని కీచుమంటూ ఎగిరిపోయినట్టుగా
కీచుమన్న అరుపు ఎక్కడో వినిపించింది. అందరూ తలలు పైకెత్తి చూశారు. భూతనాథ్ మృజుతల్లిని విడిచిపోయాడని అందరికీ తెలిసింది. చేతులు కాళ్ళు నాలుగు వైపులకు చాచి పడిపోయినటువంటి మృజుతల్లి వద్దకు పరుగున వెళ్ళి బడిలోకి చేర్చుకున్నాడు కృష్ణమూర్తి. ప్రేతకడపోయిన మృజుతల్లి వైపు అక్కడ ఉన్నటువంటి వారంతా ఊపిరి బిగపట్టి చూశారు. మెల్లగా అతి మెల్లగా వెళ్ళి డాక్టర్ మనీష్ మృజుతల్లి నాడిని పరీక్షించి చెయ్యి అడ్డుకున్నాడు. సూర్యుని పోగొట్టుకున్న ఆ పశ్చిమాకాశం ఎర్రబడింది. కూతుని ఒళ్ళో పెట్టుకున్న కృష్ణమూర్తి మనస్సు ఎర్రని గాయం అయినట్టుగా మండిపోతోంది. ఆ వంట ఛాతీని కాల్చివేస్తోంది. కళ్ళ నిండా ధారగా నీళ్లు పారుతూ ఉండగా మూగబోయినట్టుగా దీనంగా అతి దీనంగా డాక్టర్ మనీష్ వైపు చూశాడు. తనకు పుత్రికాభిక్ష పెట్టమన్నట్టుగా ఆ అమ్మాయికుని ఎలా సంధానించాలో తెలియనట్టుగా మనీష్ చాలాసేపు అతని వీపు నిమ్ముడుతూ ఉండిపోయాడు. తర్వాత నెమ్మదిగా, కృష్ణమూర్తి గారు, నా అనుమానమే నిజమైంది. బుజ్జితల్లి ఆ రోజే చనిపోయింది. అదే రోజు చనిపోయింది. అదే రోజు మంటల్లో పాలిపోయినటువంటి భూతనాథు తన పగ తీర్చుకోవడానికి అనువుగా బుజ్జితల్లి శరీరంలోకి చేరుకున్నాడు. ఇన్ని రోజులు మీ దగ్గర ఉన్నది ప్రాణం లేని బుజ్జితల్లి శరీరంలో చేరుకున్నటువంటి భూతనాథ్, ఇలాంటి సంఘటన చాలా అరుదు. కొన్ని బలవంతమైనటువంటి భూతాలు ఒక వ్యక్తిని మరణించినటువంటి తర్వాత ఆ శరీరంలో ప్రవేశించి ఆ శరీరానికి ఒక కొత్త బతుకు తెచ్చిపెడతాయి. రోజా మృజుతల్సి చూడపోయి కరెంట్ షాక్ కొట్టినట్టు తగిలినట్టయిందని చెప్పినప్పుడే నాకు ఈ విషయం తెలుసు. దీనిని విద్యుల్లత నాడి అంటారు. ఆ మనిషి నాడి 110 వాళ్ళ కరెంటు తీగను ముట్టుకున్నట్టుగా షాక్ కొడుతుంది. మామూలుగా బతికి ఉన్న మనిషిని భూతాలు ఆవహిస్తే ఆ నాడి కొన్ని క్షణాలు మామూలుగా కొట్టుకొని తర్వాత 10 బీట్స్ మిస్ అయ్యి మళ్ళా కొట్టుకుంటుంది. దీన్ని భూతనాడి అంటారు. మీ కష్టాన్ని అర్థం చేసుకోగలను, మీ దుఃఖంలో పాలు పంచుకోలేకపోయినా సానుభూతి ఇవ్వగలను, గుండె నిబ్బరం చేసుకుని మనస్సును గట్టిపరుచుకొని సూర్యాస్తమయం కాకముందే బుజ్జితల్లి దేహానికి దహన సంస్కారం చేస్తే మంచిది అంటూ భుజం తట్టాడు. బడిలో ఉన్న తన బిడ్డ నిర్జీవ శరీరాన్ని ఒక్కసారి కళ్ళతో స్పృశించాడు కృష్ణమూర్తి. ఆశ నిరాశల మధ్య ఇన్ని సంవత్సరాలు కొట్టుమిట్టాడినటువంటి ఆ తల్లి గుండె తన బిడ్డ చనిపోయిందన్న నిజాన్ని గ్రహించి తట్టుకోలేక విశ్రాంతి కోరుకుంది. మెల్లగా అతి మెల్లగా బుజ్జితల్లిపై వాలిపోయాడు కృష్ణమూర్తి. ఒకే చితిపై తండ్రి కూతుళ్లను దహనం చేశారు. చెట్టు కింద నిల్చుని మండుతున్న చితినే చూస్తూ ఉండిపోయాడు మనీష్. ఎదుట పైనుండి తెల్లటి మబ్బు తెర ఒకటి కిందకి దిగి వచ్చి అల్లంత దూరంలో నిల్చింది. అలా చూస్తున్న మనీష్కు అందులో కృష్ణమూర్తి బుజ్జితల్లి చెయ్యి పట్టుకుని నిల్చొని కనిపించాడు. బుజ్జితల్లి తెల్లని వస్త్రాల్లో మెరిసిపోతోంది, నవ్వుతోంది. డాక్టర్ గారు, మీరు చెప్పినట్టు నా బుజ్జితల్లిని కలుసుకున్నాను. మీకు మాకు సహాయం చేసినటువంటి కృతజ్ఞతలు. తండ్రి కూతుళ్ళు చెయ్యి చెయ్యి పట్టుకున్నారు. డాక్టర్ మామయ్య అని బుజ్జితల్లి ఏదో అంటోంది. అప్పుడే అటు వచ్చిన ఎస్పీ మనీష్ భుజం తట్టి ఊపాడు. డాక్టర్ అంటూ అప్పుడే తెల్లని మంచి ధర పైకి లేస్తూ కంటికి కనిపించకుండా కరిగిపోయింది. డాక్టర్, ఏమిటి అక్కడ ఏదో కనిపిస్తున్నట్టు నవ్వుతున్నారు అంటూ మళ్ళీ భుజం తట్టాడు. ఏమీ లేదు, ఏదో కళ, కళ్ళు తెరుచుకుని కళ్ళు కంటున్నాను అని నవ్వాడు. రండి వెళ్దాం అన్నాడు. కళ లేకపోతే తన భ్రమ ఏది ఏమైనా కృష్ణమూర్తిని తీసుకుపోవడానికి బుజ్జితల్లి వచ్చింది. వారిద్దరూ ఆ లోకంలో సంతోషంగా ఉంటారు అని నమ్మిన మనీష్ వచ్చి ఎస్పీతోటి పాటు జీపులో కూర్చున్నాడు. స్పృహ వచ్చిన రోసయ్య మనీష్ను గుర్తించినట్టుగా దండం పెట్టాడు. తను ఎక్కడున్నాడో తనకేమైందో తెలియక అయోమయంగా చూశాడు. రోసయ్య తిరిగి మామూలు మనిషి అయ్యేటప్పటికీ జనం అతన్ని చూసి భయపడతారు. తాను చేసినటువంటి పనులు తెలుసుకుంటే అతనే మానసికంగా రోగానికి గురి కావచ్చు, అతన్ని కొన్నాళ్ళు మెంటల్ హాస్పిటల్లోనే ఉంచండి అని మనీష్ ఎస్పీకి సలహా ఇచ్చి చేసినటువంటి సహాయానికి తోడ్పాటుకు థ్యాంక్స్ చెప్పాడు. వాళ్ళని పట్టుకోవడంలోనే కాక ఆ సమస్య తీర్చడంలో కూడా మీరే సహాయం చేశారు. మీ సహకారం లేకపోతే ఈ కేసుని మేము ఇంత త్వరగా చేర్చలేకపోయేవాళ్ళం, మీకే థ్యాంక్స్ చెప్పాలి అని మనీష్ను ఇంటి దగ్గర వదిలి కరచాలనం చేసి తన పని సక్రమంగా శీఘ్రంగా ముగిసిపోయినందుకు తృప్తిగా వెళ్ళిపోయాడు ఎస్పీ నరసింహ. రోజా ఇంకా ఆసుపత్రిలోని సిక్ రూమ్లోనే ఉంది. విశ్రాంతి కోసం ఎక్కడికి పోవాలి? బంధువుల వద్దకు వెళ్ళినా మనసంతా ఇక్కడే మనీష్ పైనే ఉంటుంది. ఆసుపత్రిలో అడ్మిట్ అయి ఉంటే రోజు ఒకసారైనా మనీష్ వచ్చి చూస్తాడు, అది చాలు అనుకున్నది. రాత్రులు ఏవో పిచ్చి పిచ్చి కలలు వచ్చినా గట్టిగా ప్రార్థన చేసుకుని పడుకుంటే మళ్ళీ నిద్రపట్టేది. తప్పనిసరిగా నిద్ర మాత్రలు వాడుతూనే ఉంది. ఆ రాత్రి ఎవరో లేపినట్టు మెలకువ వచ్చింది. నిద్రమత్తుగా లేదు, బాగా తెలివిగానే ఉంది. తను లేచింది. ఎవరు? ఎవరూ లేరు, కానీ శరీరం అంతా ఎలాగో ఏదో తపరంగా ఉంది.
తన శరీరాన్ని తనే స్పర్శించుకోవాలన్నట్టుగా రొమ్ముల పైన చేయి వేసి వత్తుకుంది. అలా వత్తుకోవాలనిపించింది ఉద్రేకంగా, భావోద్రేకం కాదు. శరీరం సెక్సువల్గా ఉద్రేకపడినట్టుగా మెల్లిమెల్లిగా అర్థమైంది. ఎప్పుడూ తను ఇలాంటి భావానికి లోన్ కాలేదు. శరీరాన్ని అదుపులోకి తెచ్చుకొని ఈ టెన్షన్ ఏమిటి అని తనను తాను ప్రశ్నించుకుంది. ఎవరో తనతో లీలగా అన్నారు, నేను ప్రకాష్ని అన్న జవాబు రోజా మనస్సులోంచి వచ్చింది. నన్ను రాణిస్తే ఇంకా బాగుంటుంది. రోజాకి అసహ్యం వేసింది, పిరికిళ్ళు బిగించింది. పుట్టుకతో వచ్చిన బుద్ధి పుడకలతో పోదంటారు, కానీ చచ్చినా నీ బుద్ధి పోనుచుకున్నావు కదరా. నీచుడా దొంగముండా కొడక కోపంతో తిట్టేసింది. రోజా ఇలా అసభ్యంగా ఎప్పుడూ మాట్లాడలేదు. ఇక మిగిలిన రాత్రి కన్ను మూయక గడిపింది. మళ్ళీ ఆ రోజు నుండి తన దగ్గరే ఎవరో ఉన్నారనే భావన తనను విడిచిపెట్టడం లేదు. తను బలహీనురాలు కాదు, మనస్సు గట్టిది కనుక పక్కన ఈవిల్ స్పిరిట్ ప్రకాష్ తనపైకి రాలేకపోతున్నాడు. కానీ విన్నంటి ఉన్నాడు. ఏ క్షణానైనా భయపడో బలహీనమయ్యో తనను ఆహ్వానించకపోతుందా అనేటటువంటి ధీమాతో ఉన్నాడు. దగ్గరగా ఎవరూ లేనప్పుడు రోజాకు ఏవో తలుపులు మంచివి కావు, చెడ్డవిగా వచ్చేవి. ఆ తలుపులను దూరం చేస్తే ప్రకాష్ తనను భూతమాటలతో తిట్టేవాడు. తిట్టి తిట్టి నీవు చచ్చిపోతావు, అప్పుడు నిన్ను నేను తీసుకుంటాను అని భయపెట్టేవాడు. అలా నిద్రపోతే చాలు, శరీరం అంతా ఎలానో అయిపోయి సెక్స్ జరిపిస్తున్నట్టు ఉండేది. ఆ భావన రాగానే తను గబుక్కున మేల్కొనడం ప్రకాష్ ఆటగట్టేది. రోజాకి తనంటే భయం లేదు, పైగా ఎప్పుడు దైవనామస్మరణ చేస్తూ దూరంగా తరిమేస్తుంది. దరికి చేరనివ్వటం లేదు. అప్పటి నుండి పగలంతా మాటలతో తిట్లతో వేధించసాగాడు. ఈ ఈవిల్ స్పిరిట్ను తన నుంచి దూరంగా తరిమేసేటటువంటి శక్తి తనకు లేదు. రాత్రులు నిద్రలేదు, భరింపరాని తలనొప్పి ప్రారంభమైంది. ఈ విషయాలని మనీష్కు ఎన్నోసార్లు చెప్పాలని ప్రయత్నించింది, కానీ ఏమని చెప్తుంది? సెక్సువల్ స్టిమ్యులేషన్స్ తోటి రాత్రులు బాధిస్తున్నాడని ఎలా చెప్తుంది? తన అపార్థం చేసుకుంటే తన సిగ్గుతో చచ్చిపోతుంది. కానీ తాను ఈ బాధ ఎక్కువ రోజులు భరించలేదు. శారీరకంగా మానసికంగా బలహీనమైపోతుంది. ఆ అవకాశం కోసం ఎదురు చూస్తున్న ప్రకాష్ చెడు ఆత్మ తనను పూర్తిగా వశం చేసుకుంటుంది. అదే ఆలోచనలతోనున్నటువంటి రోజా నాలుక కదిలి ఆ పక్క నుండి ఈ బుగ్గకు వచ్చింది. తను కదిలించిందా లేదే ఏమో, అప్రయత్నంగా అనుకోకుండా కదిలించి ఉండవచ్చు అనుకుంటూ గట్టిగా నోరు మూసుకుంది. కాసేపటికి నాలుక దానంతట అదే కదిలి బయటకు వచ్చింది. మరొక్క రోజు ఈ బాధ భరించలేననుకుంది. ఆ బాధ నుండి తనను రక్షించగలవాడు ఒక్క మనిషి. డాక్టర్కు ఒక రోగి తన జబ్బు లక్షణాలు చెప్పుకున్నట్టు తనొక రోగిగా అతనికి విన్నవించుకుంటుంది. అలా తీర్మానించుకొని మనిషి రాక కొరకు ఎదురు చూడసాగింది. నేను నిన్ను కోరుతున్నాను, నన్ను రానియకపోతే నీవు నిజంగా చచ్చిపోతావు. ఆ డాక్టర్ గారిని నువ్వు ప్రేమిస్తున్నావు, వాణ్ణి చంపేస్తాను. నన్ను తప్ప నీవు ఎవ్వరినీ కోరుకోకూడదు అని బూతుమాటలతో తిడుతూ చెప్పించసాగాడు. రోజా చెవులు మూసుకుని బయటకు వచ్చి కూర్చుంది. ఈవెన్ స్పిరిట్స్ మాట లెక్క చేయనట్టు ఆ విషయాలని మనస్సు నుండి దూరం చేసి బల్లపైన ఉన్నటువంటి పుస్తకం తీసి దానిపై మనస్సు లగ్నం చేసింది. నీ మనస్సులో నుండి నన్ను దూరం చేస్తున్నావు కదూ, నేనంటే నీకు భయం లేదు, నా మాట నీవు నమ్మటం లేదు, చూడు ఈ వార్డ్ సిస్టర్ని ఏం చేస్తాను అంటూ బెదిరించాడు. ఈ పోరు తానే ఇంకా ఎంతో కాలం భరించలేదు. టెన్షన్తో పిచ్చెక్కిస్తున్నట్టుగా ఉంటోంది. అయినా బింకంగా గుండె దిటవ్ చేసుకుని, చిచి ఈ బెదిరింపులు నా దగ్గర కాదు, వెళ్ళు వెళ్ళు అని చేదరించుకుని మనస్సులోనే. అంతలో కెవ్వుమన కేక పైనుంచి కిందకి పడిపోతూ వేసినటువంటి కేక ఆ వార్డ్ అంతా ప్రతిధ్వనించింది. రోజా కూర్చున్న చోట బిగుసుకుపోయింది. భగవాన్, ఆ సిస్టర్కి ఏమీ కాకూడదు, మనుషులను భయపెట్టి హింసించే శక్తి ఈ స్పిరిట్స్కు ఎందుకు ఇచ్చావు తండ్రి? ఈ లోకంలో తప్పు చేసేటటువంటి దుండగులను పట్టుకుని శిక్షిస్తారు, మరి స్పిరిట్ లోకంలో ఇలాంటి ఈవిల్ స్పిరిట్స్ను కంట్రోల్ చేయలేరా? రోజాకి భగవంతునిపై కూడా కోపం వచ్చి తండ్రిపై బిడ్డ ఎదురు తిరిగినట్టు మాట్లాడినట్టు భగవంతుని ప్రశ్నించింది. వార్డ్ సిస్టరు మెట్ట మీద నుంచి జారి పడిపోయింది. అంత ఎత్తు నుండి పడితే తలకి దెబ్బ తగిలి పగిలిపోయి ఉండవలసిందే. కానీ అప్పుడే అటు వస్తున్న మనీష్ దొల్లుతున్న సిస్టర్ని వడుపుగా పట్టుకున్నాడు. ప్రాణగండం తప్పింది, కానీ కాలు మాత్రం మెణికింది. భగవాన్, నా ప్రార్థన ఆలకించావయ్యా, నీకు స్తోత్రం స్వామి అని పదే పదే భగవంతుని కృతజ్ఞతలు చెప్పుకుంది. సిస్టర్ పడిన గొడవలో మనీష్ తోటి మనసు విప్పి తన కష్టం చెప్పుకోలేకపోయింది. చెప్పి మనీష్తో తన కష్టం పాల్పంచుకోలేకపోయింది. బుజ్జితల్లి విషయం తేలిపోయి తేలికైన హృదయంతో ఉన్న మనీష్కు మళ్ళీ తన సమస్య చెప్పి మనక్లేశం కలిగించలేకపోయింది. అయినా ప్రకాష్ దుష్టుడు,
వాడికి కొంతైనా శక్తి ఉంది. తన వలన మనిషి ప్రమాదాలు కలిగించకపోడు. తన వలన తన ప్రాణాతి ప్రాణమైనటువంటి మనిషికి ఏ ఆపద కలగకూడదు. అప్పటికే డిశ్చార్జ్ అయ్యి సూట్ కేసు తీసుకుని హాస్పిటల్ నుండి వెళ్ళిపోయింది. తను ఎక్కడికి వెళ్తుందో ఎవ్వరికీ చెప్పలేదు. తన ఆలోచనలు ప్రకాష్ ఎక్కడ పసిగడతానో అని ఆ విషయం గురించి అసలు ఆలోచించనే లేదు. కానీ ప్రకాష్ తన వెంట నీడలా ఉన్నాడని, మనసులోకి రావడానికి విశ్వప్రయత్నం చేస్తున్నాడని రోజాకి అతని ఉనికి తెలుస్తూనే ఉంది. తన గమ్యస్థానం చేరే వరకు రోజా కళ్ళు మూసుకుని ధ్యానిస్తూనే ఉంది. పార్వతీపురంలో రైలు దిగి స్టేషన్ నుండి బయటకు వచ్చింది. ఊరిలోకి తను ఆహ్వానిస్తున్నట్టుగా పైరగాలి నుంచి చల్లగా కదగిలింది. తను వెళ్లే ఊరును బయట నుంచి చూసింది. నీళ్ల మధ్య ఉన్నటువంటి లంకలాగా, పచ్చని పైల మధ్య ఉన్నటువంటి ఆ ఊరు గొప్పింటి బిడ్డలా కనిపిస్తుంది. రిక్షా వాళ్ళు తను ఎవరి బండి ఎక్కుతుందోనని ఆశగా చూస్తున్నారు. తనకు దగ్గరగా ఉన్న గూడు లాంటి రిక్షాలో సూట్ కేసు ఉంచి ఎక్కి కాళ్ళు కిందకి చాచి కూర్చుంది. ఎక్కడికి వెళ్లాలో ఎవరింటికో చెప్పనే లేదు. రిక్షావాడు రిక్షా మెయిన్ రోడ్డు పైకి తీసుకువచ్చాడు. టార్ రోడ్డు నిగనిగలాడుతోంది. చుట్టూ పొలాలు చూసి గ్రామం అని భ్రమపడింది. కానీ ఊళ్ళోకి వస్తూ ఉంటే పొలాల మధ్యన చక్కగా నిలిచినటువంటి మిద్దెలు, మేడలు, సినిమా హాల్సు, ఫ్లోర్ మిల్సు, జూనియర్ కాలేజీ అవన్నీ దాటిపోతూ గ్రామ వాతావరణంలో వేసిన పట్టణం, పల్లె పట్టణం అని అనుకుంది. ఎక్కడికి పోవాలమ్మా అన్నాడు రిక్షా తొక్కుతూ. నారాయణరావు గారింటికి. నారాయణరావు గారు పార్వతీపురంలో ఉంటారని మనీష్ చెప్పింది. అంతవరకే గుర్తుంది. సరైన అడ్రస్, ఆయన ఏం చేస్తుంటారో ఆ వివరాలన్నీ అడిగి తెలుసుకోలేదు. ఏ నారాయణరావు గారమ్మా, ఊళ్ళో ముగ్గురు నలుగురు నారాయణరావు గారు ఉన్నారు. వీర నారాయణరావు గారా, అయ్యూరు నారాయణరావు గారా, స్వాములూరు నారాయణరావు గారా, తనకు తెలిసిన వివరాలు చెప్పింది. నారా అంటూ దీక్షా జోరుగా ఫోనిచ్చాడు. ఇదన్నా మాట నీ ప్లాను? ప్రకాష్ అడగడమే కాదు, రెండు ఎర్రని కళ్ళు తనను కోపంగా తిడుతూ దూషిస్తున్నట్టుగా కనిపిస్తూ ఉన్నాయి. ఆ కళ్ళకే కనుక తనను చంపగలిగే శక్తి ఉంటే ఆ క్షణంలోనే చంపేటట్టు భయంకరంగా చూశాయి. అప్పుడే ఎవరో బలంగా తోసిస్తున్నట్టుగా రిక్షా బోల్త పడుతూ ఉంటే అప్రయత్నంగా కేకవేసింది. ఆ క్షణంలోనే పడబోతున్న బండిని ఎవరో పట్టుకొని ఆపినట్టుగా అనిపించింది. అంత క్షణంలో జరిగిపోయినా దానికి రిక్షావాడు అదిరిపోయాడు. ఏం అర్థమైందో ఏమైందో వాడికి అర్థం కాలేదు. దిగి రిక్షా పైకి కిందకి చూశాడు బుర్ర గోకుంటూ. క్షమించండి అమ్మగారు, ఏమైందో తెలియలేదు అన్నాడు. చిత్తారెడ్డి సూర్యకుమార్ గారు రచించినటువంటి పూల పల్లకి అనే నవలను చదువుతున్నాను. నా పేరు కృష్ణ. నా ప్రయత్నం మీకు నచ్చినట్టయితే మా తెలుగు ఆడియో నవల హబ్ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. నమస్తే.